ప్రతి మహిళను ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒంగోలు మండలం చింతాయగారిపాలెం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు స్వయంగా ప్రతి గడపకు వస్తున్నానని బాలినేని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు తప్పక అందాలని అధికారులను బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. గ్రామంలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే చేపట్టి గ్రామంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. బాలినేని రాక సందర్భంగా మహిళలు స్థానిక నాయకులు సాదర స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బాలినేని గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, జడ్పీటీసీ చుండూరు కోమలేశ్వరి, రాయపట్టి అంకయ్య, సర్పంచ్ శ్రీరాములు, పొగాక్ బోర్డు జిల్లాధ్యక్షుడు బసిరెడ్డి, చుండూరి రవిబాబు, ఒంగోలు పట్టణ కన్వీనర్ కటారి శంకర్, గంటా రామానాయుడు, నల్లమలుపు కృష్ణారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, గ్రామ నాయకులు వెంకట సుబ్బయ్య, మస్తాన్, అర్జున్రావు, ఏడుకొండలు జగ్గారావు, ముసలయ్య, బ్రహ్మారెడ్డి, షాకిర్ తదితరులు పాల్గొన్నారు. మనిషికి ఎంత వస్తుంది? తీసుకొని కొద్దిగా అంటే మీరు అవసరం.